హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కన్యాగుగిలం. ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసి చూపించబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉన్నాం కదా, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అన్నమాట, అదే ఈ హెయిర్ ఆయిల్. దీని ప్రిపరేషన్ ఏంటో, ఎలా చేయాలో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తానండి. ఆ తర్వాత వీటి యూజ్ మన హెయిర్కి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. ఇవన్నీ చాలా న్యాచురల్గా మనకు అన్నీ అందుబాటులో దొరికేటువంటి ఇంగ్రీడియంట్సేనండి. ఒకటి గోరింటాకు, ఆ తర్వాత మెంతులు. ఇవి నానబెట్టుకొని వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి టైం లేకపోతే నానబెట్టుకోకుండా డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి మర్రి ఊడలు అన్నమాట. ఈ మర్రి ఊడలు బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ ఫామ్లో అయినా వాడచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా వాడచ్చు. అదేవిధంగా కరివేపాకు, ఓకే, ఫ్రెష్ కరివేపాకు లీవ్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా అలోవీరా, అలోవీరా కూడా మనకు విరివిగా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతూనే ఉంటుంది కదా, సో ఇది కూడా తీసుకోవాలి. అదేవిధంగా హైబిస్కస్ లీవ్స్, మందార ఆకులు అంటారు కదా, మందార పువ్వులు దొరికితే ఈ మందార ఆకులతో పాటుగా మందార పువ్వులు కూడా వాడుకోవచ్చు, లేకపోతే ఆకులు వరకైనా పర్వాలేదన్నమాట. ఈ మందార ఆకులు బాగా ముదురు ఆకులు సేకరించుకోవాలి, ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి, ఉల్లిపాయ కట్ చేసుకొని వాడుకోవాలి, ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాడుకోవాలి, ఓకే అండి. ఈ ఆనియన్. నెక్స్ట్ నేను ఇక్కడ కోకోనట్ హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి. మీకు కొంతమందికి నువ్వుల నూనె వాడుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఈ నువ్వుల నూనెలో కూడా ఇవన్నీ కలిపి కుక్ చేసుకోవచ్చు అన్నమాట. హెయిర్ ఆయిల్ మంచి స్మెల్ రావడం కోసం నేను ముద్ద కర్పూరం వాడుతున్నానండి. ఈ ముద్ద కర్పూరాన్ని హారతి కర్పూరం అని కూడా అంటారు, ఓకే అండి. ఈ హారతి కర్పూరం అనేది కూడా మనం తీసుకున్నటువంటి ఆయిల్ క్వాంటిటీని బేస్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం కోసం 250 ml పారాషూట్ హెయిర్ ఆయిల్ని వాడుతున్నానండి. ఈ పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ 250 ml బాటిల్ నేను తీసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట, ఓకే అండి. దీని ప్రిపరేషన్ ఏంటో కూడా చూద్దాము. ముందుగా నేను ఒక బాండీ తీసుకున్నాను. ఆ బాండీలో మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. ముందు హైబిస్కస్ లీవ్స్ వేసుకుంటున్నాను. ఈ మందార ఆకులు అన్నమాట. ఈ మందార ఆకులు చక్కగా కండిషనర్ లాగా బట్టతలు రాకుండా, అదేవిధంగా బాల నరుపు రాకుండా ఉంటుంది. అదేవిధంగా స్మూత్గా కూడా హెయిర్ని చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇందులో వాడినటువంటి అలోవీరా ఉంది కదా, ఈ అలోవీరాలో ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయండి. అది స్కిన్, డెడ్ స్కిన్స్ ఉంటుంది కదా, స్కాల్ప్లో కూడా డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కండిషనర్గా కూడా, స్మూతీగా కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా తలలో ఏదన్నా దురద ఉంటుంది కదా, అలాంటి దురద కండిషన్స్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, ఓకే. ఆనియన్ వచ్చేసి మన హెయిర్కి ఎక్స్ట్రా సల్ఫర్ ఇస్తుంది అన్నమాట. ఈ సల్ఫర్ ఏంటంటే బాగా హెయిర్ థిక్ అవ్వడానికి, హెయిర్ లాస్ లేకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కొలాజెన్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ కొలాజెన్ ప్రొడక్షన్గా కూడా ఈ ఆనియన్ ఉపయోగపడుతుంది అన్నమాట. అది హెల్దీ స్కిన్ సెల్స్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా కరివేపాకు విషయానికి వస్తే దీనిలో బీటా కెరోటినిన్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది హెయిర్ లాస్ని తగ్గిస్తుంది, గ్రోత్ బాగా పెంచుతున్నది అన్నమాట. అదేవిధంగా అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్కి బాగా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట కరివేపాకు. అదేవిధంగా మెంతుల్లో ఉండే జిగురు పదార్థం ఏంటంటే షైనీగా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి, అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. గోరింటాకు యాంటీ ఫంగల్గా, యాంటీ మైక్రోబియల్గా
ఉపయోగపడుతుంది. అదేవిధంగా కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, కలరింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే అండి, మనము బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని ఆయిల్ వేసేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలండి. చాలా సిమ్లో ఉంచుకొని ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఆయిల్ కుక్ చేయాలి. అప్పుడే మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ ఆయిల్కి బాగా పడతాయి. ఇక్కడ చూసారా, ఆయిల్ కలర్ మారింది. మనం ఎటువంటి న్యాచురల్ కలర్సే వాడాము, ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ కలర్ వాడలేదు. చక్కగా ఇప్పుడు మనకు ఒక 2-3 మినిట్స్లో ఆయిల్ రెడీ అయిపోతుంది అనగా, ముందుగా తీసుకున్నటువంటి ముద్ద కర్పూరం కూడా వేసేసుకోవాలి. 1 మినిట్లోనే అది కరిగిపోతుంది. ఇలాగా ఆయిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కూల్ అవనివ్వాలండి. కూల్ అయిన తర్వాతనే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చక్కగా ఈ ఫిల్టరింగ్ కూడా ఒక గాజు కంటైనర్లోకి తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఆయిల్. చూసారా, మంచి కలర్ వచ్చింది. చూసారా, మనం ఎటువంటి కలరింగ్ ఏజెంట్స్ వాడకుండానే మంచి హెయిర్ కలర్ ఆయిల్ కలర్ వస్తుంది. ఓకే, ఇలాగా చాలా సిమ్లో పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఇది స్టవ్ మీదే ఉంచుకోవాలన్నమాట. చాలా నిదానంగా బాయిలింగ్ అవ్వాలి, అప్పుడే బాగా మనకు హెయిర్ ఆయిల్ రెడీ అవుతుందన్నమాట. చూసారా ఎంత బాగుందో హెయిర్ ఆయిల్. న్యాచురల్గా మనం ఇంట్లోనే మన చేతులతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ దీనిలో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన సరౌండింగ్స్లో దొరికేవేనండి. చాలా ఈజీగా మనకు అందుబాటులో ఉండేవి, మనం రూపాయి ఖర్చు కూడా లేకుండా అన్నీ మనం ఈజీగా మన చుట్టుపక్కలే అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు నేను దీని మీద ఒక క్లాత్ వేసి చక్కగా ఫిల్టర్ చేసేస్తున్నాను. హీట్ తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్ చక్కగా రెడీ అయిపోతుంది. హీట్ తగ్గిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఇది వీక్లీ ట్వైస్ వాడుకోవచ్చు, డైలీ వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, మంచి ఫలితాలని పొందాలని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి.